ఉత్తరాంధ్రలో 25,000 చెరువులు ఉన్నాయని నీటిని సంరక్షించుకున్నట్లయితే ఆయుకట్టు రైతులకు నీళ్లు భవిష్యత్తు తరాలకు త్రాగునీరు అందించగలుగుతామని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తెలిపింది. ఈ సందర్భంగా మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదామని నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క చైతన్యాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పక్షాలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షులు మరిశర్ల కృష్ణకుమార్తి నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మెంబర్లు చంద్రకిషోర్, జేసీ రాజు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు చెట్లు ఉంటేనే పర్యావరణ మనిషికి ప్రాణవాయువు ఇస్తుంది చెట్లు. అందుచేత ఇది కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరిది కూడా బాధ్యత అంటూ ఇది ప్రజలకు కొంతైనా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు బొబ్బిలిపట్నంలో ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మా స్నేహ చరిత్ర ఫౌండేషన్ ఫౌండర్ మరిశీల కృష్ణమూర్తి నాయుడు ఒక దేశ కూనేరు. మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన చెరువులన్నీ రక్షించుకోవాలి, మన ప్రజలను చెట్లు నాటి పర్యావరణ కాపాడుకోవాలని ఆయన ఒక దేశం చేపట్టారు. దీనికి ఎంతోమంది యువత సామాజికవేత్తలు, మన జేసీ రాజులాంటి మంచి మనసున ఉపాధ్యాయులు ఎంతోమంది సంఘీభావం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు చెరువులే లేకపోతే, జలం నీరు లేకపోతే మనిషికి మనుగడ లేదు, అలాగే పశుపక్షాదులకు మనుగడ లేదు. ఈ చెరువులు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. అలాగే మొక్క మనిషికి ప్రాణవాయువు ఇచ్చేది మొక్క, చెట్టు. ఆ చెట్లే నరికేస్తున్నారు ఈరోజు. మొన్నటి ఉదాహరణ మా పెదపెంకులో ఏళ్ళ సన్నివాడు 1,100 రూపాయలు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆ మొక్కలను తగ్గించుకోవడానికి ప్రభుత్వం నాటి మొక్కలు తగ్గించుకుని ప్రయత్నం చేస్తే కొంతమంది దుండుగులు వాటిని కాల్చి తగలబెట్టారు. ఇది నేటి దౌర్భాగ్యం. అందుచేత ప్రజలారా, మనం చైతన్యవంతం కావాలి, ప్రతి ఒక్కరిలో చైతన్యం నింపాలి. పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం కూడా విశేష కృషి చేసి ప్రజల్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మనం కృషి చేస్తారని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ద్వారా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి మన చెరువులను మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని స్నేహ చైత్ర ఫౌండేషన్ తరఫున, ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితిన, ఏర సంజయుడు మానసపతిగా బాపూజీ గ్రంథాల తరఫున తెలియజేస్తున్నాం. జై హింద్. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాను. అయితే మరి ముఖ్యంగా మరిశీల కృష్ణమూర్తి నాయుడు గారి ఆధ్వర్యంలో, స్నేహ చైత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా వచ్చేసినటువంటి జేసీ రాజు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ముందుకు సాగడం అనేది శుభ పరిణామంగా నేను నా వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. అయితే ఉత్తరాంధ్ర పరిరక్షణ, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ వేదిక అనేది ఒక సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ మాత్రమే కాదు, అంతకంటే మించి అత్యధిక ప్రాధాన్యత కూడుకున్నటువంటి సంస్థగా, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, భూకర జలాల రక్షణ, రైతులకు అండగా ఉండడం, ప్రతి మత్స్యకారులకు అండగా ఉండడం, ఇట్లాంటి చాలా అంశాలతో ముందుకుపోయే సంస్థ ఇది. ఇదివరకే చాలా కార్యక్రమాలకు నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగింది, జలయజ్ఞ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే గౌరవ విజయనగరం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చెరువులు పరిరక్షించాలి, చెరువుల యొక్క భూమి, చెరువుల యొక్క సరిహద్దులు నిర్ణయించి అక్రమదారుల నుంచి కాపాడాలి అనేటటువంటి వివిధ అంశాల్లో కలెక్టర్ గారికి కూడా వెంట పత్రం అందజేయడం జరిగింది. ముందు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు భాగస్వామ్యంతో, అలాగే ప్రజల భాగస్వామ్యంతో ఈ యొక్క లక్ష్యాలను నెరవేరే దిశగా విజయవంతంగా ముందుకు సాగటం చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ కలిపి